మేము ఈరోజు క్రోపురం పోతున్నామండి. క్రోపురం అంటే మనకు శ్రీపాద శ్రీవల్లభుడు ఉంటారు, ఆయన దత్తాత్రేయ స్వామి వారి మొదటి అంశ. ఈయన పిఠాపురంలో, ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురంలో పుట్టారు. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ ఈ తపస్సులో దాది నిమగ్నమైనారు. ఇక్కడ క్రోపురం అనేది మనకి ఇది తెలంగాణ మరియు కర్ణాటక బార్డర్గా ఉంటుంది. నదికి ఈ వైపు వచ్చేసి ఆయన అవదంబర వృక్షం అన్నీ వచ్చేసి తెలంగాణలోకి వస్తాయి. అది ఇప్పుడు మేము వెళ్తున్నాం చూడండి. ఇక్కడ వచ్చేసి అవదంబర వృక్షం ఉంటుంది మళ్ళీ, మరియు అక్కడ స్వామివారు చేసేటువంటి సూర్య నమస్కారాలు చేసేటువంటి ప్రదేశం ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి మనకు కురుపురంలో కృష్ణానదికి ఇవతల గట్టున ఉంటుంది. అదే అవతల గట్టుకు వెళ్తే కానీ మనకు స్వామివారి పీఠం ఉంటుంది. అది వచ్చేసి మనము పడవలో వెళ్ళాల్సి ఉంటుంది. స్వామివారు అవతల నుంచి యువతలకి అది రావడము జరుగుతుండేది. ఇక్కడ నుంచి ఎంతో గొప్ప మహిమాన్వితమైన క్షేత్రం ఇది కురువపురం అనేది. దీన్నే గురుద్వీపం అని కూడా అంటారు. దీన్ని యాక్చువల్గా ద్వీపం అని, యాక్చువల్గా దీన్ని ద్వీపం అంటారు. ఎందుకంటే ఆ గుడికి చుట్టుపక్కల మొత్తం వాటర్తో సరౌండ్ అయి ఉంటుంది. ఎంతో గొప్ప క్షేత్రం. మొదట మనం ఇక్కడ కాలభైరుని దర్శించుకొని ఆయన మనం చెప్పాలి మేము వచ్చాము ఇక్కడ స్వామివారి దర్శనానికి అని చెప్పేసి. ఇక్కడ మనకు మీరు వినే ఉంటారు చాలా చోట్ల దిగంబర దిగంబర శ్రీ పాణివల్లభ దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అని ఉంటుంది కదా, అది వచ్చేసి ఇక్కడ ఈ స్వామివారి దగ్గరే ఉంటుంది. ఇప్పుడు ఇదంతా మనం మేము చూస్తున్నాం కదండి, ఇది వచ్చేసి స్వామివారు మనకు సూర్య నమస్కారాలు చేసుకున్న స్థలము. మరియు దీని నుంచి కొంచెం వెనక్కి వెళ్ళి కిందికి వెళ్తే కానీ అవదంబర వృక్షం కనబడుతుంది మనకి. ఇక్కడే పైన అంతా గుడి ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ స్వామివారి గురించి అంతా రాస్తున్నారు. ఇక్కడ విఠల్ బాబా మందిరం అని కూడా అంటారు దీన్ని. చాలామంది ఇక్కడ రూమ్స్ అది బుక్ చేసుకోవాలంటే కూడా ఇక్కడ రూమ్స్ ఉంటాయండి. మీరు ఇక్కడ బుక్ చేసుకోవచ్చు, స్టే చేసేసి స్వామివారి సన్నిధిలో మనం అక్కడ ధ్యానం అది కూడా చేసుకునేసి అక్కడ స్వామివారిని దర్శనం చేసుకుని రెండు రోజులు ఉండేసి మనము మంచి ఫీలింగ్ వస్తుంది మనకు. డెఫినెట్గా కురువపురం అనేది ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మేము ఏదైతే ఇక్కడ చూపిస్తున్నాం దీని వెనకాలనే మనకు వచ్చేసి అన్నప్రసాదం కూడా ఉంటుంది. ఇక్కడ ఒక విషయం చెప్పాలండి, ఎవరైనా సరే పిల్లలతో అది వెళ్ళేవాళ్ళు కొంచెం ప్లాన్డ్గా వచ్చేసి ఫుడ్ వాటర్ ఇవి కంపల్సరిగా తీసుకెళ్ళండి. ఎందుకంటే ఇక్కడ మనకు ఫుడ్ వచ్చేసి అక్కడ మనకు ఒక టైమింగ్ ఉంటుంది, వాళ్ళకు అక్కడ ఆ టైం ప్రకారమే పెడతారు. కొందరికి పిల్లలు అంతసేపు ఉండలేకపోవడం అలా ఉంటుంది. ఇంకోటి బయట మనకు ఒకవేళ అక్కడ మీరు తినలేకపోతే మిస్ అయినా కూడా బయట వచ్చేసి మనకు ఫుడ్ దొరికే అవకాశం అయితే ఎక్కడ ఉండదు. అక్కడ ఈ ఏరియా పెద్దగా అంటే మనకు అంత డెవలప్మెంట్ కనపడదు యాక్చువల్గా. మరి ఎందుకు గొప్ప క్షేత్రం ఇదైతే, కానీ కనపడదు. మేము గద్వాల్ రూట్ నుంచి వెళ్ళాము. గద్వాల్ రూట్ అసలు బాగాలేదు, హారిబుల్గా ఉంటుంది. ప్లీజ్ గోపై మహబూబ్ నగర్, మహబూబ్ నగర్ మక్తల్ నుంచి వెళ్ళొచ్చు. ఇది ఇదిగోండి కనపడుతుంది చూసారా, ఇది అవదంబర వృక్షము. ఎన్నో వందల 1300 సంవత్సరంలో స్వామివారు ఇక్కడ ఉన్నారు, అప్పటి నుంచి ఇది ఉందని చెప్పి ప్రతీతి. అక్కడ ఇక్కడ కోరుకున్న కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి. చాలామంది ఇక్కడ ఏం నమ్ముతారంటే, యాక్చువల్గా పిల్లలు ఉంటారు కదండి, పిల్లలకు ఆరోగ్యాలు సరిగా ఉండవు, ఆటిజం ఇలాంటి పిల్లలు ఇక్కడికి వచ్చి చాలా వరకు బాగైన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ పిల్లలకు చాలా గొప్ప క్షేత్రం ఇదని చెప్తారు. గురుద్వీపం ఉంటారు. ఇక్కడ స్వామివారి యొక్క తపశక్తి అనేది ఇక్కడ ఎప్పుడు కూడా మనకు వైబ్రేట్ అవుతుంటుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఫీలింగ్ చాలా బాగుంటుంది. టెంపుల్కి వెళ్ళొచ్చారనుకోండి మీకు అప్పుడప్పుడు అనిపిస్తుంటే స్మృతిలోకి వస్తూనే ఉంటుంది టెంపుల్ అనేది. ఇదండి ఇప్పుడు ఇదంతా మేము దర్శనం చేసుకున్నాం కదా. దీని తర్వాత ఇదండి ఇక్కడ చూపిస్తున్నాడు వెనకల, అది అన్నప్రసాదం సెంటర్. ఇక్కడే అండి, అక్కడే అన్నదాన సత్రము. అక్కడ అన్నం పెడతారు మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు. ఉదయం టిఫిన్ కూడా పెడతారంట, రాత్రి కూడా ఉందని చెప్పి అక్కడ బోర్డులు కూడా చూసాము. ఇదిగోండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఆ సైడ్ వెళ్ళాలి. అక్కడ వచ్చేసి మనకు స్వామివారి పీఠం ఉంటుంది, శ్రీపాద వల్లభుడిది. ఆయన దత్తాత్రేయ స్వామి వారి యొక్క మొదటి ఇది ఇన్కార్నేషన్ ఉంటాం కదా అది. తర్వాత వచ్చేసి నరసింహ సరస్వతి గారు గానిగాపురము, ఆ తర్వాత వచ్చేసి అక్కలకోట సమర్థ మహారాజా, తర్వాత ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. ఇదిగోండి ఇప్పుడు వాటర్ తక్కువ ఉన్నాయి కాబట్టి రెండు పడవలు మారి వెళ్లాల్సి ఉంటుంది. ఈ ఘాట్ దగ్గర నుంచి రెండు పడవలు, ఇక్కడ నుంచి మధ్యలో ఒక కొండరాయి వరకు తీసుకెళ్తారు. అక్కడికి ఒక పర్ హెడ్ 25 రూపీస్ తీసుకుంటారు. తర్వాత మళ్ళీ అవతల గట్టు దగ్గర నుంచి మళ్ళీ ఇంకొక డెస్టినేషన్ పాయింట్కి వెళ్ళడానికి 25 రూపీస్ తీసుకుంటారు పర్ హెడ్. 50 రూపీస్ రాను పోను 100 రూపీస్ అవుతుంది పర్ హెడ్. కొంచెం ఇక్కడ ఏజ్ ఉండేవాళ్ళు అది వెళ్ళకపోవడమే బెటర్ అండి ఈ పడవల్లో ఇప్పుడు. ఎందుకంటే ఫుల్ వాటర్ ఉన్నప్పుడైతే ఒకటే పడవ అవతల సైడ్కి వెళ్ళిపోతుంది. లేదంటే ఏమవుతుందంటే మధ్యలో ఆగి ఒక కొండ లాంటి ప్రదేశం ఉంటుంది, ఒక 2-3 పెద్ద పెద్ద స్టోన్స్ అవి ఎక్కి అవతలకి దిగాల్సి ఉంటుంది. అవి ఎక్కి దిగి అవతలకి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇది ఒక మంచి ఫీలింగ్ కూడా ఇస్తుంది మీకు.
మీకు మధ్యాహ్నం 1:30 గుడి క్లోజ్ చేస్తారు. కాబట్టి ఏదన్నా మనకు దర్శనం అది చేసుకుంటే బిఫోర్ 1:30 లోపల మీరు ఒకసారి దర్శనం చేసేసుకొని స్వామివారిని లక్షణంగా వచ్చి అక్కడ భోజనం చేసుకొని రిటర్న్ చేసేయచ్చు. ఇంకోటి అకామిడేషన్ పరంగా పెద్దగా వస్తువులు ఏమీ ఉండవండి. ఇంకోటి ఏంటంటే రాయచూర్ నుంచి చాలా నేను వినింది ఏంటంటే రాయచూర్ నుంచి 25 కిలోమీటర్స్ ఏమో వస్తుంటుంది, రాయచూర్ డిస్టిక్లోకి వస్తుంది ఇది కర్ణాటకలో. వాళ్ళకి ఏంటంటే అక్కడ మనకు రాయచూర్ దగ్గర నుంచి మంచి క్షేత్రం ఇది, ఇంకోటి వాళ్ళకి అక్కడ అకామిడేషన్ కూడా చాలామంది ఆ సైడ్ కర్ణాటక వాళ్ళు అక్కడి నుంచి వస్తారు. అటు సైడ్ నుంచి బాగానే ఉంది రోడ్డు అని అంటారు. మనకైతే ఈ మనకు తెలుగు స్టేట్స్ నుంచి కొంచెం రోడ్డు అయితే ఇబ్బంది ఉంది. మహబూబ్ నగర్ నుంచి బెటర్ రోడ్డు వే వచ్చేసి మహబూబ్ నగర్ మక్తల్, అది గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అండి, మనం కంపల్సరీ ఎథ్నిక్ వేర్లోనే వెళ్లాల్సి ఉంటుంది. టెంపుల్ లోపలికి అలౌ చేయరు. అక్కడికి వెళ్ళాక మనము కంపల్సరీగా పంచ కట్టుకోవాలి మగవాళ్ళు అయితే, ఆడవాళ్ళు అయితే శారీస్ కట్టుకోవాలి. కొన్నిసార్లు ఏంటంటే పంజాబీ డ్రెస్ వేసుకున్నా కూడా కొంచెం అలౌ చేస్తారు, బట్ బెటర్ టు వేర్ శారీస్ లేడీస్ అయితే. ఇక్కడ మనకు బయట ఒకవేళ మనం కానీ మిస్ అయ్యాం, మనం మర్చిపోయాం, మన దగ్గర పంచలు అవి లేవు అనుకోండి, ఈ బయటే మనకు టెంపుల్ బయటనే ఆయన చెప్తాడు అదిగోండి అక్కడ ఉన్నాయి పంచలు కట్టుకొని లోపలికి రండి అని చెప్తారు. ఇక్కడ ప్రదక్షిణం చేసి ఈ టెంపుల్ లోపలికి మనము దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది. ఈ కురుపురానికి ఇంకొక పేరు అంటే కురుమధ్య అని కూడా అంటారు. ఆ తర్వాత వచ్చేసి పంచదేవ పహాడ్ అని కూడా అంటారు దాని దగ్గర. ఇదిగోండి ఇది వచ్చేసి ఏకనాథం అంటారండి మన దగ్గర. ఎక్కడ ఇక్కడ మన ఊళ్ళో అంతా కనబడుతుంది, అక్కడ కనబడుతుంది జస్ట్ ఆ మన కింద ఉంది కదా అది వచ్చేసి ఏకనాథం కాయ అంటారు. దానికి ఒక చిన్న సౌండ్ వచ్చేసి కొంచెం ట్రిక్కీగా అనిపిస్తుంది సౌండ్. అక్కడ వీళ్ళు దిగంబర దిగంబర పాటలు ఇవన్నీ పాడుతుంటారు. మనం ఏదన్నా మనం పిల్లలకి అది చూపించాలనుకుంటే కూడా కొంచెం ఇలాంటివి ఉంటాయి అక్కడ పక్కనే టెంపుల్ దగ్గరే. ఇదండి ఈ కురువపురాన్ని అందరూ దర్శనం చేసుకొని సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము. చాలా గొప్ప క్షేత్రం, ఏవైనా తీరని కోరికలున్నా పిల్లలకు సంబంధించిన పెద్ద సమస్యలున్నా ఇక్కడికి వెళ్ళేసి రండి. మీకు ఇక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత కంపల్సరీగా మీకు ఈ గురుద్వీపం ద్వారా మీకు ఎంతో మేలు జరుగుతుంది, ఒక రకమైన ఫీలింగ్ అయితే వస్తుంది. మీకు ఒక మంచి న్యూస్ అయితే వినడం కానీ అలాంటివి జరుగుతాయి మనకు. అయితే స్వామివారి యొక్క ఆదేశం లేకుండా పోవడం చాలా కష్టం. కురువపురం అనేది చాలామంది కొన్ని ఏళ్ళ నుంచి అనుకున్నా కూడా పోలేని వాళ్ళు ఉన్నారు, అది దగ్గరే ఉన్నా కూడా పోలేరు, అది ప్రాబ్లం.